వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్. ఈ రోజు వెజ్ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దానిలో 1 కప్ గోధుమ పిండిని తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకున్నామంటే ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, అలాగే మెత్తగా కూడా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని 5 to 10 minutes పాటు బాగా మద్దనా చేసుకున్నామంటే మనకి పరోటాలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, దీని మీద మూత పెట్టేసుకుని 15 to 20 minutes పాటు పక్కన పెట్టుకుందాం. స్టఫింగ్ కోసం ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు వేసుకుని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. చూసారు కదా, వేగిపోయాయి కదా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పరాటా చేసేసుకుందాం. పరాటా కోసం పిండిని కలుపుకున్నాం కదా, చూసారు ఎంత సాఫ్ట్ గా అయిందో. ఇప్పుడు ముద్దలు చేసేసుకుందాము. కొంచెం పెద్దగా చేసుకున్నాము పరాటా కాబట్టి, చపాతీ అయితే చిన్నవి చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా చేసుకున్నాం కదా, దీనిలో మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో కర్రీ అది పెట్టేసుకుందాం. దానిలో సరిపడినంత కర్రీని తీసుకొని ఈ విధంగా లోపల పెట్టేసుకుని క్లోజ్ చేసేసామంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పరాటాలు చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి వేసుకొని చేతితో రెండు వైపులా మనం పిండిని పరాటాకి తగిలించేసేసి ఇలా ఒత్తేసుకున్నామంటే మనకి చపాతీ అనేది, అదే పరాటా అనేది రౌండ్ గా వస్తుంది. ఇప్పుడు మనం చపాతీ కర్ర తీసుకొని బాగా రుద్దుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా రుద్దుకోవాలి పలుచగా. చూసారు కదా, ఇలా చేసుకుందాం కదా. చూసారు కదా, పలుచగా వచ్చింది, స్టఫింగ్ ఏమి మనకి బయటికి రాలేదు. చూసారు కదా, ఇప్పుడు మనం చపాతీ కాల్చేసుకుందాం. ఒక అట్ల పెనం తీసుకుని అది వేడైన తర్వాత మనం ఏదైతే పరాటా చేసామో అది వేసుకొని రెండు వైపులా ఫస్ట్ కాల్చుకొని తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది. రెండు వైపులా మనకి ఎంత ఆయిల్ ఎక్కువ వేసామంటే అంత టేస్టీగా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళైతే మీకు ఇష్టమైనట్టు కోకోనట్ ఆయిల్ ఏదైనా యూజ్ చేయండి. చూసారు చక్కగా కాలిపోయింది, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పరాటా తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.